राचरिका तलपे पद्धति ना राज्य सम्मेलन चेयर वील संघ वील चैतन्य बतकड़ा वील इस्ते नीन पुछकने वाले मध्य नीपत्तन संघाले संघ नायक राष्ट्रम केसीआर मोटमोदारी कन्नर जैसी मुनपल कार्मिक प्रभुत्वमनी ना मुख्यमंत्री आना जीत सबसे निर्दाक्षिण्य पदहे वार्मिक तोगी तन कर्कशा पेद मुनपल कार्मिक प्रदर्शन सदर्भ इपड़की मन अंदर गुर्त इंदिरा पारक भंगप्ड वालक बाधप्ड वालक समस्या उल्लू टेटेको वाल समस्या वेलपोस केन्द्र उठद धर्ना चौक ने चवर की एवं सामने मैं गत पद चूस्त आरटीसी कार्मिक सबसे भगवंत मिम्मेल्ल का हिंस पड़ते मुफ तुम मंद कार चलो मैं कल मुझे वीआरए सामना वीआरओ सामना ग्राम कार्यदर्शी सामना कुट सभ्य बेदी मेवाड़ सीवाड़ मंदिर मंडल पोतना नौकर ओडिपत रोड पड़ता कुट बेदिस्त अटे एवरू राष्ट्रों प्रभुत्म गोड़ आल की सी वाले उपाद अच्छे प्रयत्न सी उद्योग ओडिपतने मेसेज पंपी तप इक पीलुको माटा सब तक सैकंड सारी पथक हेल्थ मिशन कोई नियामका चपटे मैं यूरोपियन एम एल आना जिला सेलेक्शन कमिटी द्वारा भाजपा मेरिट प्रकार रूल आफ रिजर्वेशन पाटी रोस्टर पद्धति पाटी नियामक का बड़े जनरल नौकर तरह मैं सैकालजी एटे जीता पेगवा ना पर्म काक आशपड़ता समान पी समान वेतन सूत्रा पाटिस्पन मुख्यमंत्री प्रभुत् पनचे वाली चाकरी चुकान मुख्यमंत्री तेलंगाना वस्ते कांट्राक्ट उद्योग अने पदम अवशेषने पदम मुख्यमंत्री इवला तन राज्य पद संवरा मल्ल गदे कांट्राक्ट उद्योग गदे अवटोर्सिंग उद्योग गदे अवटोर्सिंग एजेंसी एक्ड़ा जीता सकल चीता पिल फीजुल पाल बिल कटना इंट किराय कटना बस किराय पेको ड्यूटी पोलना एंत नरक अभविस्ो अभवे वालसारी मनमड़ नी वाले बदार याबे वेल लक्ष रूपये पोत मशि प्रेम की अंत संबंध उ मन इंड बिडल अड़ता अम्मा ना मन इंट मुसलो रोगे नये चेयर बाबा उठा
ఏఏ నెంబర్ పేరున్నా ఇంకొక రకమైన పేరున్నప్పటికీ కూడా అది కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడదా అని పక్కకు పెడితే వీళ్ళందరూ పనిచేసి 25 సంవత్సరాలు 23 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. 23 ఏళ్ళంటే ఆనాడు నైపరికి వచ్చేనాడే 30 ఏళ్ళుండొచ్చు 35 ఏళ్ళుండొచ్చు 40 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఇవాళ ఇవన్నీ కూడా వీళ్ళు పనిచేస్తున్నాయని కూడా ఖాళీగా చూపించి వీళ్ళు ఉండగా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అని చెప్పి తెస్తాను. మేమేమంటున్నాం, మెడికల్ కాలేజీ కొత్త వస్తున్నాయి, దవాఖాలే కొత్త వస్తున్నాయి, అనేక మంది రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళ స్థానంలో వాళ్ళ ఖాళీలలో వీళ్ళని నియమించమని చెప్పి కోరుతున్నారు. ఇప్పుడు అసలు 23 ఏళ్ళుగా సర్వీస్ చేసే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పుస్తకాలు చదువుకుంటారు, మళ్ళీ ఎక్కడ ఎగ్జామ్ రాస్తారు? అసలు ఇప్పటి పిల్లలకు వీళ్ళకైనా సంబంధం ఉందా, ఇంకేత జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. అంటే జ్ఞానం ఉన్నట్ట వీళ్ళ ఉసుగు పోసుకుంటావా, ఇవాళ వీళ్ళను తీసేయగలుగుతావా? 50 ఏళ్ళు వాళ్ళ వయసు ఇప్పుడు 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉన్నాయి. 55 ఏళ్ళు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఎగ్జామ్ పాస్ కాలేదు, నువ్వేదో 30 మార్కులు వెయిటేజ్ అని చెప్పి చేస్తున్నావు, అన్న కూడా నువ్వు ఫిట్ కాలేదు, తర్వాత ఏం చేస్తావు? తీసేస్తావా? ఒకసారి ఒక ఉద్యోగంలో అలవాటు అయిన తర్వాత వాళ్ళు దానికి అలవాటు అయిపోతారు. ఇక ఇదే మా బతుకు అని చెప్పి అలవాటు అయిపోతారు. ఎప్పుడన్నా మంచి ప్రభుత్వాలు రాకపోతావా, వాళ్ళ దయ మా మీద ఉండకపోతా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఏ పేద ప్రజానీకానికైతే, ఏ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆరోగ్యాన్ని కాపాడని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అతి చేరువకి వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నావు, అతి చేరువలో ప్రజలతో ఉండి ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు మా ఏఎన్ఎంల విషయం మీరు మర్చిపోతారు. సబ్ సెంటర్లలో మేము ఒక కరోనా వచ్చి కొంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాం, కానీ నాకు ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బతుకులేందో, ఈ సెకండ్ ఏఎన్ఎంల బతుకులేందో, కాంట్రాక్ట్ ఉద్యోగుల బతుకులేందో, ఈ డిపార్ట్మెంటే మనుషులతో నడిచే డిపార్ట్మెంట్, ఇదేం కంప్యూటర్ డిపార్ట్మెంట్ కాదు, ఇదేం బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారమే కాదు, మనిషి మనిషి కలిస్తేనే నడిచే డిపార్ట్మెంట్లో, మ్యాన్ పవర్ ఉన్న డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇలా హెల్త్ డిపార్ట్మెంట్, ఈ రెండింటిలో మ్యాన్ పవర్తో నడుస్తారు. మరి ఈ యొక్క మరి మన శిబిరాన్ని ఏ జిల్లా కార్యదర్శి